నేను ఈ రోజు మీకు కేరళ స్పెషల్ స్వీట్ చూపిస్తాను. ఈ స్వీట్ నేమ్ ఏంటి అంటే ఉన్నియప్పం. ఇది కేరళలో వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదంగా పెడతారు. సో ఫస్ట్ మనం ఇలా కొన్ని బియ్యం తీసుకోవాలి. హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బియ్యాన్ని మనం నీట్గా కడిగేసుకొని ఒక 7 అవర్స్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సెవెన్ అవర్స్ తర్వాత మనం మళ్ళీ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని వడగట్టుకోవాల్సి ఉంటుంది వాటర్ అన్ని పోయేదాకా. వడగట్టుకున్న బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మిక్సీలో అయినా ఇది గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెంగా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది గ్రైండింగ్ అవుతున్నప్పుడు మనం కొంచెం హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం లాగా చెరు సామానం తీసుకొని ఆ బెల్లంలో కొన్ని వాటర్ పోసి దీన్ని గ్యాస్ పైన ఉంచుకోవాలి. కొంచెం బెల్లం గడ్డలు అనేది కరిగే వరకు కొద్దిసేపు అలా ఉంచుకొని బియ్యం గ్రైండ్ అవుతూ ఉంటాయి. సో ఆ గ్రైండ్ అవుతున్న బియ్యంలో కొన్ని ఇలాచీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. సో స్వీట్స్లో ఇలాచీ అనేది కామన్ కదా. సో మనం ఇలాచీ అనేది దీంట్లోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు బెల్లం కరిగిపోయిందంటే ఈ పాకం మనం కొంచెం వేరే పాత్రలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. సో ఇంకా కొంచెం ఇలా గడ్డలు ఉంటుంది బెల్లం, అయినా ఏం పర్లేదు, మనం గ్రైండర్లో వేసుకుంటాం కదా, గ్రైండ్ అయిపోతుంది నీట్గా. ఈ పిండిలో మనం పాకం అనేది కొంచెంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వన్ నైట్ అలాగే ఉంచుకొని నెక్స్ట్ డేకి మనము అందులో కొంచెం కొబ్బరి చిన్న చిన్న కట్ చేసుకొని ఆయిల్లో వేపుకొని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం గుండ పంగనాలు చేసే పెనం ఉంటుంది కదా, అది పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకొని దాంట్లో ఇలా కొంచెంగా వేసుకొని నీట్గా కాలనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా మీరు, ఇలా మనం ఆ పిండి అనేది ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. మనం బియ్యము బెల్లం పాకం రెండు గ్రైండ్ చేసిన పిండిని మనం వన్ నైట్ స్టోర్ చేయాలి.